ఫ్రెండ్స్ ఇవాళ మనం పింబోన్ బోన్ తెలుగు తమిళ ఏంటి రాదు అంటే ఏది కాదు ఇండోనేషియా ఇండోనేషియా వాళ్ళ దయ్యాల్ మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా బలే ఉంటాయి తెలుసా ఓకే మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి అక్కాయిని చూపిస్తుంది ఈ అక్కాయి వాళ్ళ అమ్మ బర్త్డే అయితే సో బర్త్డే కోసం వాళ్ళ అమ్మ కోసం గిఫ్ట్ తేడానికి ఎక్కడికో వెళ్తుంటది అక్కాయి వెనకాలే వీడు కూడా వీడు అక్కాయి వాళ్ళ ఫ్రెండ్లేండి వీడు కూడా అక్కాయితో పాటు వెళ్తూ ఉంటాడు ఏదో వాళ్ళు ఏదో గిఫ్ట్ షాప్ కు బాగుంటారు నువ్వే అంత బాగా వేక్షణం చేస్తావు అనుకోకండి వీళ్ళు గిఫ్ట్ తేడానికి అడవుల్లోకి వెళ్తూ ఉంటారు ఏ మూలకలు తెద్దాం అనుకుందో గిఫ్ట్ గా తెలియదు కానీ అడవులోకి వెళ్ళిపోతూ ఉంటాది చేస్తే నెక్స్ట్ రోజు అక్కాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాడు ఉన్నాడు కదా వాళ్ళిద్దరు యొక్క తల్లి తండ్రుల చూస్తాం అందరు ఎక్కడికో వెళ్తూ ఉంటారు ఏంది అడవిలో అంత పెద్ద గిఫ్ట్ ఏం తీసుకొని ఎంత ఎంతమంది ఎందుకు వెళ్తున్నారు అని అంటే నిజానికి ఏం జరిగిందంటే అంటే అక్క అయింది కదా ఆవిడ మిస్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కోసం వెతుకుతూ ఉంటారు బాగా తగెదుతారు ఒకటి రెండు రోజులు కాదు వన్ వీక్ నుంచి వెతుకుతూనే ఉన్నది అక్కాయి మొత్తం ఎక్కడా దొరకదు పాప మా అక్కాయి మూలికలు ఎత్తుక్కుంటూ ఏ ఊరికి వెళ్ళిపోయింది అడుగులోంచి తెలియదు కానీ వన్ వీక్ అయిపోయినా ఇంకా కనిపించలేదు ఆ ఏదో తిరిగి వచ్చేసాడు లేండి అక్కయ్ తో పాటు వెనకాలే పోయాడు కదా ఆడు ఎప్పుడో వచ్చేసాడు వన్ వీక్ తగ్గ అక్కాయి వాళ్ళ ఆంటీ అక్కాయి వాళ్ళ నాన్న అక్కాయి వాళ్ళ చెల్లి వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి బానీ అనే ఒక రిచువల్ ప్రాసెస్ ని చేస్తూ ఉంటది అక్కాయి ఎక్కడుందో ఉందో చేతబడి చేసి మంతం వేసి వీళ్ళందరూ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారని అనుకుంటున్నారు కదా అంత సీన్ ఏం లేదు అక్కాయి చచ్చిపోయిందని చెప్పి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం డిసైడ్ అయిపోయారంట సో చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏదో ప్రాసెస్ చేస్తూ ఉంటారు అది చేస్తున్నది కనీసం బాడీ కూడా దొరకలేదు తప్పిపోయి చూసుకుంటే వన్ వీక్ మాత్రమే అయ్యింది వీళ్ళకి ఆగట్లేదు అర్థం ఎక్కువ అయిపోయినట్టుంది ఇప్పుడు మనం అక్కాయి వాళ్ళ ఫ్యామిలీని చూస్తాం ఇప్పుడు అక్కాయి వాళ్ళ అమ్మ అతని అక్కాయి వాళ్ళ నాన్న ఈ అమ్మాయి అక్కాయి వాళ్ళ చెల్లి ఇవిడ అక్కాయి వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద అక్క ఇక్కడ ఉందేమో అక్కాయి వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న చెల్లి ఇక్కడ జ్వలపాల కనిపిస్తున్నాడు ఈడేమో ఈ అక్కాయి వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ భర్త ముందు నాకు అనిపించింది నేనేమన్నా ఇండోనేషియాలో జనాభా లెక్కల కోసం వచ్చానా నాకు ఎందుకు ఇలా ఫ్యామిలీ లిస్ట్ అంతా చెప్తున్నాడు అని చెప్పి కానీ నేనేం చెప్పాలంటే ఆడికంటే నేనే చాలా నయం ఇవిడ మమ్మీ వాళ్ళ డాడీ ఈడ అక్క వాళ్ళ చెల్లి అని చెప్పి నార్మల్ గా చెప్పేశారు ఈ సినిమా తీసినాడు వీళ్ళ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి సగం సినిమా తినేసాడు ఏం ఫ్యామిలీ అర్థం కాలేదు ఈ ఊళ్ళో సగం మంది జనాలు ఇలా ఫ్యామిలీ ఏ ఉంటారు చదిలేండి ఇప్పుడు వీళ్ళ అంతా ఇండోనేషియన్ ఫ్యామిలీ అనుకోండి ఇళ్లలో ఉన్న దరిద్రం ఏంటంటే అక్కాయి వాళ్ళ మమ్మీ ఉంది కదా ఈవిడైతే ఇండోనేషియన్ ఆవిడ కాదంట ఈ ఇండోనేషియా వాళ్ళు జావనీస్ అనే ఒక ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ఉంటారు కానీ ఈవిడికేమో అవన్నీ పట్టింపలేదు ఎందుకంటే అక్కాయి వాళ్ళ అమ్మ ఈ ఇండోనేషియన్ ఆవిడ కాదు కదా వేరే ఆవిడ అంటే ఏంటో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కూడా చూపిస్తారు ఏంటి పంపదీస్ అంటే అప్పుడు మిగతా సినిమా కూడా ఇలా ఫ్యామిలీ ముచ్చట్లతోనే అయిపోయింది అదేం లేదు కానీ జావనీస్ కల్చర్ లో చూసుకుంటే ఇక్కడ కొన్ని భయానకమైన కల్చర్స్ ఉంటాయి ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళంతా కూర్చొని ఉంటే అప్పుడు ఈవిడ ఎవరు లో నాకు తెలియదు కానీ ఏదో పుస్తకం తీసి జావనీస్ కల్చర్ లోని ఒక పాక్టోన్ చదివిద్ది అదేంటంటే మన అక్కాయి పుట్టింది ఒక డేట్ లో పుట్టి ఉంటది కదా తిది నక్షత్రం ఏదో ఉంటది మనం దాన్ని బట్టి చూసుకుంటే ఈ ఒక శాపగ్రస్తమైన దినంలో పుట్టింది ఇలాంటి శాపగ్రస్తమైన దినంలో పుట్టినప్పుడు సంవత్సరంలో ఒక దినం వాళ్ళకి మంచిది కాదు అంటే ఒక రోజు మంచిది కాదు ఆ దినం అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు దరిత్యం ఏంటంటే అక్కాయి గా అదే రోజు అడవిలోకి పోయిందంట ఇప్పుడు ఆ నూరు నింగనంగా ఆడవాడ కొత్త కారెక్టర్గా అనుకోకండి అక్కాయి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురు పేర్లు అవి నువ్వు నింగ్నంగా వీళ్ళు ముగ్గురు అక్కాయి వాళ్ళ మమ్మీతో ఏం చెప్తావంటే అలాంటి ఒక శాపగ్రస్తమైన దినంలో నీ కూతు వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటది సో ఎక్కువ ఆలోచించకండి నీ కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని చెప్తాది ఒక్క వీళ్ళు కొత్తగా చెప్పేది ఏముంది అసలు అక్కాయి వాళ్ళ బాబే వాళ్ళ కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పి దినం పెట్టి ఊరు వారు పిలిపించి భోజనాలు కూడా పెట్టాడు కానీ అప్పుడే చూస్తే సడన్ గా నైట్ టైం తలుపు కొడుతూ ఉంటది అడవే లో అని చెప్పి తలుపు ఓపెన్ చేసి చూస్తే బయట ఎదురుగా అక్కాయి ఉంటుంది అక్కాయి భయం భయంగా ఆ వర్షంలో తడుచుకుంటూ ఇంటి బయట నించొని ఉంటుంది వెంటనే అక్కాయి వాళ్ళ బాబు లోపలికి తీసుకొని పోతుంది అక్కాయి వాళ్ళ అమ్మా నాన్న అయితే అమ్మాయిని చూడకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాది కానీ ఇక్కడ ఉన్న ఈ నంగ నుంగులు చూస్తే అదే అక్కాయి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెళ్ళు అక్కలో ఈ నంగ నుంగులు ఏమనుకుంటున్నారంటే శాపగ్రస్తమైన దిన నుంచి బయటకెళ్ళి అలా అమ్మాయి తిరిగి వెనక్కి ఇంటికి వచ్చే ఛాన్సే లేదు ఖచ్చితంగా చనిపోయి ఉంటది సో ఇప్పుడు ఇంటికి వచ్చింది అక్కాయి కాదు అక్కాయి యొక్క స్పిరిట్ దయ్యం తన ఆత్మ మాత్రమే వచ్చిందని చెప్పి నంగ నుంగులు వాళ్ళ అన్నైనా అక్కాయి వాళ్ళ నాన్నకి తనకి చెప్తాది వాళ్ళ నాన్నేమో వాళ్ళ చెల్లెలతో చెప్పు తీసుకొని కొడతాను నోటుకు ఏదొత్తే అది వాగుతూనే ఉంటాయి అంటే మీరు ఉల్లక బో ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఇలా బాబు అంటాడు అక్క ఇప్పుడు ఇంట్లో అప్పుడు పడుకోని ఉంటది చూడడానికి బాగా వీక్ గా అయిపోయి ఉంటది ఆ పర్సనాలిటీ అంతా ఏం చేస్తాం ఇంకో పక్క ఈ నింగు నగ నుంగులందరూ కలిసి అక్కాయి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ శాసనాలకు అందరూ ఏవో తెచ్చుకున్నారు కదా అది తీసుకొని ఆవిడ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక నింగు అక్కాయి అక్క వాళ్ళ ఇంటి పైన ఏదో కుక్కు బాడ్ అనేది ఒకటి ఉండి అది గట్టి గట్టిగా అలుస్తూ సౌండ్ చేస్తుంది అని చెప్పి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడే మనం అక్కాయి వాళ్ళ అమ్మని చూస్తాం అక్కాయి వాళ్ళ అమ్మ ఈ అమ్మాయిని పిలిపించి ఈ అమ్మాయి ఏవో పని మనిషి నాకు తెలియదు ఓకే మేబీ అక్కడ చెల్లేమో ఈ అమ్మాయిని పిలిచి పోయి మీ అక్కాయికి టవల్ ఇవ్వబో అని చెప్పింది ఈ సెల్ వచ్చి వాళ్ళ కోసం అటు ఇటు చూస్తూ ఉంటది వాళ్ళ అక్క ఏమో ఏడా కనిపి బాత్రూం కింద రూమ్ కింద తొంగి తొంగి చూస్తుంటది అయినా సరే కనిపిదు అప్పుడే సడన్ గా ఏదో చూసి భయపడిపోద్ది ఇంకో పక్క అక్కాయి వాళ్ళ నాన్న ఏమంటారంటే అదే ఆంటీతో అక్కాయి వాళ్ళ అమ్మతో నేను రేపు ఒక డాక్టర్ ని పిలుస్తాను తన హెల్త్ బానే ఉందో లేదో చెక్ చేయించడానికి అది విన్న వాళ్ళ అమ్మ ఏమో నేను డాక్టర్ ని కూడా నమ్మను అని అంటది ఇందాక నంగ నంగలో పాత పద్ధతులు అవన్నీ చెప్తుంటే ఆ చేతబడి ప్రాసెస్ లో అవన్నీ నేను నమ్మను ఇట్లాంటి వాటి మీద నమ్మకం లేదు అంటే ఏదో ఇంటెలిజెన్ అది ఇవి నార్మల్ గా తిక్కలవిడేళ్లతో పాటు అంతకు మించుంది ఇవి డాక్టర్ నమ్మదంట ఇప్పుడు అక్కాయి వాళ్ళు చెల్లి అక్కాయితో మాట్లాడి ఒంట్లో బానే ఉంది కదా ఏం నెట్టమని అడిగితే అక్కాయి మాత్రం ఏం మాట్లాడదు అని చెప్పి ఆ పక్కనే పడుకుపద్ది అదే ఈ చెల్లి ఈ చెల్లి పడుకోని ఉంటే ఏదో భయంకరమైన దయ్యం చెయ్యి అలా వచ్చి ఈ చెల్లిని పడుకోబెడుతూ ఉంటది ఈ తిక్కలదేమో మా అక్క వచ్చి నన్ను పడుకోబెడుతుంది అని చెప్పి వెచ్చగా ఉందని చెప్పి అలాగే పడుకుపద్ది కాసేపు బానే ఉంటది కానీ ఇంకా సేపటికి ఏంటిది ఇంత గట్టిగా బిస్తుందని చెప్పి పోయి నీ బిడ్డ మీదకి వెళ్ అని చెప్పి లెగీస్ చూస్తేనేమో అక్క సైడ్ తన పడుకొని ఉంది దాంతో ఈ చెల్లి సైలే నా బామాయి ఉండి తెలియని పడుకుపోద్ది ఇప్పుడు మనం వాళ్ళ నాన్న చూస్తాం పొద్దు పొద్దున్నే ఐదు గంటలకి పని కోసం అదే అతను పని అతను చేసుకోవడానికి మార్కెట్ కు పోతూ ఉంటాడు ఇతను మటుకు ఇతను గ్లౌజ్ వేసుకొని బూట్లు వేసుకొని అతను ఏదో చేసుకుంటూ ఉంటే అక్కాయి మాటి మాటికి వచ్చి దెయ్యంలా నుంచి ఉంటది మాయం అయిపోద్ది నుంచి ఉంటది మాయం అయిపోద్ది ఏమో ఏం అర్థం కాదు ఇదేం ఈ టైంలో దాంతో దాగుడు మొదలు ఆటలాడుతుందని అయితే వీళ్ళ బాబు కూడా కొంచెం కొంచెం అవుతూ ఉంటది ఇంట్లో ఏదో తేడాగా జరుగుతుంది అని చెప్పి దాంతో ఆయన సరే బాక్క చిన్నప్పటి నుంచి విలేజ్ లో వంద చూసాం ఇదే ఉంది జుజుబి చెప్పి అతను పనికి అతను వెళ్ళిపోతాడు అక్కాయి వాళ్ళ నాన్న ఈ మార్కెట్ లో చేపలు అమ్ముతూ ఉంటాడు ఆ పక్కనే మనం అని కూడా చూస్తాం వాడవడదా మళ్ళీ కొత్తాడు అని చెప్పి భయపడకండి ఇందాక చెప్పాను కదా అక్కాయి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు చెయ్యి ఆయనని అదే నింగి నంగ నుంగులో ఒక నింగి యొక్క హస్బెండ్ వీళ్ళిద్దరు కూడా మార్కెట్ లో చేపలే అమ్ముతుంటారు అక్కయ్య వాళ్ళ నాన్నను చూస్తే కొంచెం బాధగానే ఉంటాడు అంటే ఆ రోజు అక్కయ్య అడవుల్లో పడి మూలికలు తెస్తా గిఫ్ట్లు తెస్తా అని చెప్పి ఎగురుకుంటూ వెళ్ళింది కదా ఆ సరిలేప మా అయితే ఏమైతే అడవులోకి వెళ్తే అని చెప్పి ఇలా బాబే అక్కాయిని పంపించుంటాడు ఊళ్ళో ఎవరిని చూసినా చేతపడి చేసే మొహాల కనిపిస్తాయి అయినా సరే అడవిలోకి పంపించేసాడు అప్పుడే మనం విలేజ్ లో చూస్తే ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటది ఇక్కడే మనం వీడిని చూస్తాం వీడి అడవిలో పోయినా ఇంకా బతికే ఉన్నాడని చెప్పాను కదా వీడిని ఇక్కడ ఊళ్ళో చూస్తే వీడు ప్రతిరోజు టెన్షన్ టెన్షన్ గానే పడి దిగుతా ఉంటాడు అంటే అడవిలో ఏదో జరిగింది అప్పుడే సెల్ వచ్చి అదే అక్క వాళ్ళ సెల్లి వచ్చి నాపిద్ది ఈ నాపి ఏం చెప్పిద్దంటే మా అక్క తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసింది తనకేం ప్రమాదం లేదు నువ్వు భయపడకు అని చెప్పి ఇడుతూ అనిద్ది ఈడేమో అసలు అలా జరిగే ఛాన్సే లేదు అసలు అలా ఎలా జరిగిందని చెప్పి భయం భయంగా పారిపోతూ ఉంటాడు అప్పుడే చెల్లి వెనకాలన్న ను చూసి సరణ్ గా భయపడిపోయి పిచ్చి కుక్కలా పరిగెత్తి అనికి మన దొంప మొహం వేసుకొని వాళ్ళ మధ్యలో ఎంచాక ఇందాక వచ్చింది అదే నైట్ పడుకోనప్పుడు దయ్యాలు వస్తే మాత్రం ఏం లేని ప్రశాంతంగా పడుకుంటది ఇప్పుడేమో ఊళ్ళో పులేషన్ చూసి భయపడిపోయింది అయితే మొత్తం మీద అడవిలో ఏదో భయంకరంగా జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంటది ఎందుకంటే వీడు ఆ రకంగా భయపడిపోతూ ఊళ్ళో దిగుతుంటాడు అయితే వాళ్ళ అమ్మ నెక్స్ట్ రోజు షాప్ కు పోయి పిండోడియాలో సకోడిలో ఏవో కొనుక్కోడానికి పోయిందిలేండి అక్కడ కొనుక్కుంటూ ఉంటే ఆ షాప్ అంటే ఏమని చెప్తుందంటే మేబీ నీ కూతురు తిరిగి వచ్చింది కదా తను ఒక హాంటింగ్ స్పిరిట్ అయి ఉంటది ఆ తర్వాత పక్క షాప్ లో ఆంటీ కూడా మన యొక్క జావుని సంస్కృతిలో చూసుకుంటే వారం రోజుల పాటు తప్పిపోయిన తర్వాత మళ్ళీ అడవిలో నుంచి తిరిగి వచ్చిందంటే ఖచ్చితంగా తను ఒక దెయ్యమే అయి ఉంటదని చెప్పి ఈవిడ అంటది అప్పుడే ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడికి ఇక్కడొచ్చి మీ ముసల మొహాలు వేసుకొని మీకు పని పాటు ఏమి ఉండదంటే మీ షాప్లు అమ్మడానికి పెట్టాగా ఈ సొల్లు కబుల్ అని చెప్పడానికి పెట్టాగా ఆ కష్టమర్లు ఎదురు చూస్తా ఉన్నారు ముందు వాళ్ళకి ఏమైనా అమ్మిసా చెప్పి ఈవిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఇప్పుడు మనం ఆ నింగు నంగు నుంగులు ఉన్నారు కదా వీళ్ళందరూ కలిసి ఆ పల్లెల్లో ఏవో పూలు పళ్ళు అలా పెట్టి ఉంటది ఇప్పుడు ఈ నింగేం చెప్పిద్దంటే నంగుతో నువ్వు ముందు ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళి అక్కాయి మంచం కింద పెట్టు ఒకవేళ ఆ పూలు పళ్ళు అన్ని వాడిపోయాయి అంటే ఖచ్చితంగా అక్కాయి ఒక స్పీడ్ అయి ఉంటది అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకున్నది ఈ ఊళ్ళో ఎవడు వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలనుకుంటారు ఇప్పుడు నింగిపోయి పోయి ఆ ప్లేట్ నిండా పూలు తీసుకొని అక్కాయి బెడ్ కింద పెట్టేస్తుంది అప్పుడే సడన్ గా అక్కడికి అక్కాయి వస్తుంది నింగు అలా చూస్తూ నాకు జడేసి పేలు అని చెప్పి అడిగిద్ది ఇంకేం చేసింది దెయ్యం అంత ఆశగా అడిగితే ఎవరన్నా ఏం చేయగల కూర్చొని తలదవుతూ జడేయడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే అక్కాయి తల మీద ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసిద్ది అది చూశాక నేనే భయపడి చచ్చాను ఇంకా నింగుదేముంది ఇవిడ నాకంటే భయపడిపోద్ది ఇప్పుడు నింగు పరిగెత్తుకుంటూ నుంగు తెగిపోయి బాగా ఏడుస్తా ఉంటది అది చూసిన నుంగు అడుగుతుంది ఏందే ఇప్పుడే కదా పోయే అప్పుడే ప్లేట్ లో ఉన్నవన్నీ కూలిపోయా అంతలా ఏడుస్తున్నావు ఏంటంటే ప్లేట్ లేదు పళ్ళు లేదు నుంగు మొహందా దానికి మనం సపరేట్ గా స్లిప్ టెస్ట్ ఫైనల్ టెస్ట్ లు చేయాల్సిన పని ఏం లేదు అది హండ్రెడ్ పర్సెంట్ దెయ్యమే అని చెప్పి అసలు జరిగిన విషయం అంతా చెప్తుంది ఈ నుంగుకి అసలు ఏమి అర్థం కావట్లేదు ఒకసారి నువ్వు కూడా వెళ్ళి జడలుతుంది ఏం అర్థం కావట్లేదు అంట ఇవిడ బాధ ఏంటంటే ఓకే ఈ దెయ్యమే కానీ ఆ దెయ్యం ఏంటి అసలు సిగ్గు అనేది లేకుండా ఇంట్లో కూర్చొని పళ్ళు కూరగాయలు తింటూ టీవీ చూస్తుంది అసలు అలా మనుషుల్లో పడి ఎందుకు తిరుగుతుంది వచ్చి దెయ్యం లాగా దాని పని ఏంటో చూసుకుని ఎలాకుండా ఇన్ని రోజుల నుంచి ఏం వెయిట్ చేస్తుంది అని చెప్పి అప్పుడే నుంగుకి ఆ రోజు ఇంటి బయట కుక్కు అనే పక్షిని చూసింది కదా అది భయంకరంగా అరుస్తుంది కదా అలాంటి ఒక కుక్కు బర్డ్ అలా అరుస్తుంది అంటే ఇండోనేషియాలో దానికి అర్థం ఆ ఇంటి చుట్టూ చావు అనేది తాండవం చేస్తుంది అని అర్థం అంట అప్పుడే అక్కడికి నింగు వాళ్ళ హస్బెండ్ వస్తాడు అదే జొలపడ ఇతను వస్తాడు ఈడేమో ఓ పక్క రాత్రి పక్కలో ఎక్కల ముక్కలు చేసుకుని చేప మొక్కలు అమ్ముతూ నానాకాష్ఠాలు పడి తిరుగుతుంటాడు ఇల్లని చూస్తేనేమో దయ్యాలు బోతాలు పక్షులు అనుకుంటూ ఓల మీద పడి దిగితే ఎంజాయ్ చేస్తున్నది ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కి విషయం మొత్తం చెప్పింది ఇంకో పక్క ఇన్ని చూస్తే ఇది లైబ్రరీకి వచ్చి బాగా నైట్ అయిపోయింది లైబ్రరీ నుంచి అందరు వెళ్ళిపోయి ఉంటారు వీడు మాత్రం ఒక్కడే కూర్చొని మరి దెయ్యాలన్నాక దాని గురించి ఏదో ఒక పుస్తకంలో రాసి ఉంటాయి కదా మనం ఏదైతే ఏడాడ కానీ ఇలా లేండి ఇప్పుడు ఆ దయ్యం గురించి ఇప్పుడు చెక్ చేస్తూ ఉంటే సడన్ గా లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి దయ్యాలన్నీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అకౌంట్ పెట్టుకున్నట్టు ఉన్నాయి ఇలా లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడే అక్కయ్య నెమ్మదిగా స్పీడ్ స్పీడ్ గా దగ్గరకు వస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం ఇటు వెనక్కి తిరిగి చూస్తే సడన్ గా ఇది చూస్తేనేమో ఇటు పక్కకు వచ్చేసి ఉంటది వెంటనే వీడు కళ్ళు మూసేస్తాడు ఆ దయ్యం వీడిని అలా చూస్తూనే ఉంటది వైడేమో కళ్ళు మూసే ఉంటాడు అక్కై చూస్తూనే ఉంటది కళ్ళు మూసే ఉంటాడు అలాగంట వెయిట్ చేస్తాది లైబ్రరీలో వీడు ఎప్పుడు కళ్ళు తిరుగుతాడు భయపెడదా అని అని ఏదో కళ్ళు ఓపెన్ చేస్తేనేగా అసలు ఓపెనే చేయడు దాంతో అక్కాయి మనకెందుకు వచ్చిన వాళ్ళు చూసుకుందాం చూసుకుందామని చెప్పి అక్కాయి ఆడిని చెల్లిపోద్ది ఈ మెథడ్ ఏదో భలే ఉన్నట్టుందే అంటే నార్మల్ గా చూసుకోండి ఏదైనా దయ్యం వచ్చింది అనుకోండి దానికి ఏమైనా పగ ప్రతీకాలు ఉన్నట్టు లపక్కనొచ్చి పొడి చేసి వెళ్ళిపోదు కదా అది ముందు వస్తుంది కిటికీలు ఓపెన్ చేస్తుంది లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది దొప్పట్ల ది మంచం కింద దోలుతుంది ఇన్ని చేసాక ట్రై చేసిద్ది అదే అది మూసేసాం అనుకోండి అది ఇంకా బొక్క కూడా ఏం చేయలేదు అది సర్కస్ సర్కస్పీడ్ ఎన్ని రకాలు చేసినా చూడము ఆ బాధతోనే అది ఏడుచుకుంటూ వెళ్ళిపోద్ది ఈ టెక్నిక్ ఏదో బాగున్నట్టుంది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నైట్ అయిపోయి ఉంటది కదా నైట్ నింగు నంగు నుంగులు ఉన్నాయి కదా వాళ్ళ ముగ్గురిని చూపిస్తారు నైట్ వాళ్ళు పడుకో ఉంటే నింగు ఇంకా నుంగు మీద రెండు స్పీడ్స్ దయ్యాలు ఏవో వచ్చేసి వీళ్ళ మీద పడిపోతాయి అప్పుడే ఒక బండ దయ్యం అయితే వచ్చేసి ఆంటీని పట్టుకుని ఏంది ఆంటీ కోఆపరేట్ చేస్తుందా ఏందా దెయ్యానికి ఉలుకు బలుకు కూడా లేదు తొందరగా ఏం చేయాలనుకుంటున్నావు చేసే తెలుపు అన్నట్టు అలా ఉండిపోయింది సర్లేండి నింగు నుంగు మీద ఇప్పుడు దెయ్యాలు పడి ఉన్నాయి కదా అప్పుడు అక్కడికి మూడు అక్కయ్య నంగు వచ్చేసి ఆవిడకి వచ్చిన నాలుగైదు మంత్రాలు చదివేసి దయ్యాలను అక్కడ నుంచి తదిమేసింది కానీ దీని వల్ల నింగు నంగు బాగా భయపడిపోయి ఉంటది వద్దును నెగితే నోట్లో నుంచి దెయ్యాలు పోతాలి తప్ప ఒక్క మాట కూడా కాదు ఏదో ఒక దెయ్యాలు వచ్చి కలిసిపోతే ఏమొచ్చింది వీళ్ళకి వీళ్ళకి తెలియనివే ఏంది ఇప్పుడు నింగు నుంగులు ఇద్దరు అక్క వాళ్ళ ఇంటికి పోతాయి ఇంటికి పోయి ఆ రోజు ప్లేట్ నిండా ఆకులు అలంలో పెట్టారు కదా మంచ కింద అవి అని చూడడానికి వెళ్తాది ఇలా బెడ్ కింద చూస్తే అవి నిజంగా పూలన్నీ అక్కడ పాడైపోయి ఉంటాయి రెండు రోజుల తర్వాత వచ్చేది మళ్ళీ పూలు పాడవకేమవుతాయి ఎవడు బిడ్డ వింద పెట్టినా వాటినే పాడవుతాయి ఇప్పుడు అక్కయ్య వల్ల బాబు వచ్చి ఏంటి ఇంటికి వచ్చావు ఏమైందని అడుగుతాడు అప్పుడే వెనక నుంచి అక్కాయి కూడా వచ్చి ఆ ప్లేట్ లో పూలు ఆకులు ఉండాలి కదా అదే తీసుకొని వస్తది చూస్తే అన్ని బానే ఉంటాయి నింగుకు అసలు ఏం అర్థం కాదు అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఎవడో వచ్చి గుద్దుతాడు కింద చూస్తే నిజానికి అవన్నీ కింద పడిపోయినవన్నీ కుల్లిపోయా ఉంటాయి అక్కాయి తన శక్తులను ఉపయోగించి అవన్నీ కుల్లిపోలేదు అన్నట్టు వాటిని బాగా చూపించిందంటే ఈ సినిమాలో అసలు దెయ్యాలు ఈ అక్కయ్య లేకపోతే నింగు నంగు నుంగులా అర్థం కావట్లేదు దెయ్యం అన్నాక ఏదో జయ్య కదా ఈ అక్కాయి చేసేదానికి ఈ ముగ్గురు అక్కాయిలు చేస్తున్న ఆడవిడే ఎక్కువగా ఉంది ఇక్కడ చూస్తేనేమో అక్క ఇంకా వాళ్ళ నాన్న ఏదో మాంచి కోవాలనుకుని తింటూ ఉంటది అక్కాయి మాత్రం అసలు ఏమీ తినడం లేదు అప్పుడే సడన్ గా అక్కాయి ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తా ఉంటది కరెక్ట్ గా అప్పుడే డాక్టర్ వస్తాడు అంకుడు డాక్టర్ని పిలుతా అన్నాడు కదా అక్కాయి బాగుందో లేదో చెక్ చేయడానికి ఆ రోజు పిలిస్తే ఇప్పుడు వచ్చినట్టున్నాడు డాక్టర్ వచ్చి అక్కాయిని చెక్ చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ వాళ్ళ అమ్మ కూడా వచ్చేసిద్ది అందరు చూస్తూ ఉంటారు డాక్టర్ ఏమో గుండె కొట్టుకోవట్లేంటి పల్సర్ లేదేంటి నీలో అని అడుగుతాడు డాక్టర్ బాడీ అంతా చెక్ చేస్తూ చెక్ చేస్తూ ప్యాంటు జరిపేస్తూ తడిపేస్తూ భయం భయంగా వణిగిపోతూ ఉంటాడు అక్కాయి వాళ్ళ నాన్న డాక్టర్ తో బాబు బాత్రూమ్ పక్కనే ఉన్న తొందరగా పోసావు చెప్పి అతను భయం చూడలేక బాత్రూంలో పంపేస్తాడు బయట నింగు నుంగులు ఇద్దరు వచ్చి ఉంటాయి నాకు తెలిసి ఇల్లు అక్క చెల్లి అందరికీ ఇల్లు అనుకుంటా సుచువేషన్ సంబంధం లేకుండా వస్తూనే ఉంటా ఇంటి చుట్టూ ప్రదక్షణాలు చేస్తూనే ఉంటాయి ఇల్లు ప్రొడ్యూసర్ తాలూకు అనుకుంటా సంబంధం లేకుండా ఫ్రేమ్ లోకి వచ్చేస్తున్నాడు డాక్టర్ అక్కడ బాత్రూమ్ లోకి వెళ్తే అక్కడ కూడా అక్కయ్య వచ్చింది ఆడ చూసిన అక్కయ్య కనిపిస్తాయి ఇంక ఇది భయానికి లేవు మళ్ళీ ఏదో ఒకటి అయ్యే లోప ఇంట్లో నుంచి బయటకు పారిపోతామని చెప్పి బ్యాగ్ పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు ఈ ఇప్పుడు అక్కయ్ వాళ్ళ అమ్మబాబుని ఇద్దరి పిలిపి ఏమంట నాయన అది నిజంగానే నీ కూతురు కాదు అది ఎప్పుడో చచ్చిపోయింది ఇక్కడ ఉంది నీ కూతు యొక్క స్పీడ్ ఆత్మ మాత్రమే అది వస్తే వచ్చింది అసలు నాకు పని లేదు కానీ ఇది ఊళ్ళో ఇక్కడ ఉండటం వల్ల మన ఊరి మొత్తంలో చుట్టూ పక్కల ప్రపంచంలో ఉన్న స్పీడ్స్ అన్ని దీని నుంచి అట్రాక్ట్ అయిపోయి మన ఊళ్ళోకే వస్తున్నాయి ఆ మాట విన్న అక్క వాళ్ళ నాన్న చల్లె పాండని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు వాళ్ళ వెనకాల నుంచి వెళ్ళిపోతారు అప్పుడే మనకు అర్థమైంది ఏంటంటే అక్క ఇక్కడ ఉంది కదా మాటి మాటికి మనం చాలా దయ్యాలు బండోడు బక్కోల్ని చాలా మందిని చూసాం ఇది అంతా చేస్తుంది అక్కాయి కాదు ఏవో స్పీడ్స్ అన్ని ఇక్కడికి వచ్చేసి అక్కాయి వల్ల అట్రాక్ట్ అయిపోయి ఊళ్ళో ఉన్న అందరూ ఆంటీల మీద పడ్డాము అనుకోండి ఇప్పుడు దాకా దెయ్యాలు వచ్చి ఒక్క దయ్యం కూడా అబ్బాయిని దగ్గర కూడా నేను చూడలేదు ఇప్పుడు దాకా ఈ సినిమాలు ఓకే ఊళ్ళో ఉన్న ఆంటీల మీద పడతాయి ఇప్పుడు నింగు నంగులు ఇంటికి వెళ్ళిపోయి ఒక్క కేసు కూడా దొరకట్లే అని చెప్పి ఎడుతూ ఉంటాదు నెక్స్ట్ రోజు మనం అక్క అని చూస్తే అక్క ఏమో వాళ్ళ నాన్నతో పాటు ఎంజాయ్ చేస్తూ నేను కూడా మార్కెట్ కు వస్తా నేను కూడా వస్తా అని చెప్పి ఎగుతూ ఉంటది ఉంచమైన దయ్యం లక్షణాలు ఉండాలి కదా అసలు ఏమీ లేవు దీనికి తోటి దెయ్యాలన్నీ అర్ధగాతే పూట ఏదో మేకప్లన్నీ వేసుకుని ఎవడెవడో ఇంట్లోకి వెళ్ళి ఆంటీల మీద పడి అందరిని నిద్ర పుచ్చుతూ భయపడతాయి ఇదేమో దయ్యం లా ఉండక మంచిలాగా దిగుతుంది ఇక్కడికి వచ్చాక నాన్న చేపలు కోస్తూ ఉంటాడు కానీ కోస్తుంటే ఆ కత్తికి పదం లేదని చెప్పి ఇంకో కత్తి తేడానికి వెళ్ళిపోతాడు కూడా ఇప్పుడు మార్కెట్ లో ఒక్క దయ ఉంది కదా ఆ మార్కెట్ లో నడుచుకుంటూ వెళ్తాది నడిచేది ఏందో నడుచుకుంటూ పోకుండా టెలిపోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సడన్ గా అక్కడకి మాయమైపోవడం మళ్ళీ అక్కడ నుంచి ఇంకో కి మాయమైపోవడం అలా మాయమైపోతూ ఒక షాప్ నుంచి ఇంకో షాప్ కి దాగుడు మూతలు ఆట ఆడుతుంది ఏందో మామూలుగానే ఆ మార్కెట్ లో నామల్ లాంటిది కాదు ఉన్నదంతా సంబంధమే లేకుండా పితూలు చెప్పే బ్యాచ్ అనేది వీళ్ళు ఫస్ట్ టైం కళ్ళతో చూసేసేది ఇంకేముంది వీళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో దండయాత్ర చేసి మరి డప్పేసి చెప్తా ఉంటది కానీ నిజం చెప్పాలి అక్కాయి అసలు అబ్బాయి ఏమీ చేయదు చేసే ఉద్దేశం ఉంటే అసలు ఉద్దేశమే లేదు ముందు ఇప్పుడు మనం చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న చెల్లి వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదా వీళ్ళందరితో బానే ఉంటుంది సో మొత్తం మీద వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అక్కాయి నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు వీళ్ళు భయపడాల్సిన పని లేదు అని చెప్పి మనకి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఆ తెక్కలో డైవెక్టర్ గారికి తెలియని విషయం ఏంటంటే మనకు అంతకు మించే తెలుసు ఇది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని ఊళ్ళో వాళ్ళని కూడా ఏమీ చేయదు ఇది ఒక సెన్సిటివ్ మంచిదే అని చెప్పి పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది ఊళ్ళో అక్కాయి చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మా నాన్నతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ ని ఇంకో పక్క ఇన్ని చూస్తూనేమో ఈ లైబ్రరీలో ఉన్నాడు ఆ రోజు నుంచి దాకా ఎక్కడ ఉన్నట్టు ఉన్నాడు ఇంకా డీటెయిల్స్ కోసం వెతుకుతూ కనుక్కుంటూనే ఉంటాడు అప్పుడే అక్కడికి అక్క ఇవాళ చెల్లి వస్తుంది ఈ అమ్మాయి వచ్చి ఎందుకు ఆ రోజు నన్ను చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోయావు ఆ తర్వాత నేను పులాస్ని చూసి ఎంత భయపడ్డా అనుకుంటున్నావు అని చెప్తే దానికి ఈడేమో ఆపునేటి ఇప్ప మొహన్ దాని ఫ్యామిలీ వాళ్ళందరికీ తెకేమైనా ఉందంటే అవసరమైన విషయాలు వదిలేసి అనవసరం వాటి మీద పడుతుంటాడు అని చెప్పి అసలు ఆ రోజు నైట్ ఇల్లు అడవిలోకి పోయేది గిఫ్ట్ చేద్దామని ఎగ్జాక్ట్ గా అసలు ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తారు ఏం చెప్తారంటే గిఫ్ట్ కోసం అని వీడు అక్కాయి అలా అడవిలోకి వెళ్ళేది వాళ్ళ అమ్మ గిఫ్ట్ కోసం అయితే వీడికి తెలియని విషయం ఏంటంటే ఆ రోజు అక్కాయి యొక్క శాపగ్రస్తమైన దినం ఆ రోజు అంటే శాసనాలు వందం తీసి చదివి చెప్పింది కదా చేపగ్రస్తమైన దినం ఒకటి ఉంటదని ఇండోనేషియా జనాలకి ఎవరైనా ఒక వ్యక్తి శాపగ్రస్తమైన దినంలో పుట్టారంటే వాళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ అదే శాపగ్రస్తమైన దినం రోజు బయటకు అస్సలు వెళ్ళకూడదు బయటకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది సో వీళ్ళు కరెక్ట్ గా అదే రోజు వెళ్లేదు వీడేం చెప్తాడంటే ఆ అడవిలోకి ఒక్కసారి ఎవరన్నా వెళ్లి మళ్ళీ కనిపించలేదంటే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సే లేదు అదే ఒకవేళ వన్ వీక్ అయ్యాక కూడా ఇంకా దొరకలేదంటే ఖచ్చితంగా వాళ్ళు అడవిలో పోయారు అర్థం యదోకి ఇన్ని రకాల డీటెయిల్స్ తెలిసినప్పుడు గిఫ్ట్ కావాలి బొక్క కావాలని చెప్పి అసలు అడవిలోకి వెళ్ళమని ఎవడు చెప్పాడు అయితే ఇంతకీ వీడు బాధ ఏంటంటే అక్క ఉంది కదా మాటి మాడికి ఈ ఎంట పడుతుందంట ఆ రోజు లైబ్రరీకి వచ్చింది దాని తర్వాత ఇటు బయట ఎక్కడికెళ్ళినా ఈ వెనకాలే వస్తుందంట పాపం ఆవిడకి ఏం అవసరం వచ్చిందో యథమేమో భయపడుతూ ఎనకుండా దిగుతున్నాడు దగ్గరికి వచ్చేమో కళ్ళు మూసేసుకుంటాడు మొత్తం మీద ఏం చెప్తా అంటే మీ అక్క సోజు అవుతుంది ఇప్పుడు మీకు రోజు మీతో మాట్లాడుతుంది మీ అక్క ఆత్మ వెంటనే మీ అక్క ఆత్మకి శుద్ధిగాన చేయాలి అది చేసేదాకా మీ అక్క ఆత్మ ఇట్నే భూమి మీద పడి దేవతా ఉంటది అని చెప్పగానే వీళ్ళ చెల్లి బయటొచ్చి తెగ ఏడుస్తూ ఉంటది తన అక్కతో పాటు కలిసి గడిపిన అన్ని దినాలు అదే రోజులు గుర్తొస్తూ ఉంటాయి ఇంకో పక్క ఈ నింగు నుంగు నంగులు చూస్తేనేమో అర్ధగాత్ర ఇంట్లోకి దితా భయపడతా పోతుంటది అంతా అంటే బాగా నైట్ అయింది దెయ్యాలని ఇంటికి వచ్చే టైం అయింది మరి ఏడ దయ్యాన్ని మిస్ అయిపోతాం అని చెప్పి అంతా ఇంట్లోకి వెళ్ళిపోతుంటది కానీ కట్ చేస్తే అక్క ఈ నింగునంగ నుంగు ఇంట్లోకి పోతుంది అంటే వాళ్ళ ఇంట్లో స్పెషల్ డిష్ ఏదో తయారు చేస్తే ఇవ్వడానికి వచ్చి ఉంటది లేండి ఈ లోపల ఉన్న అంతా భయపడిపోతూ ఉంటాడు అక్కాయి మాత్రం ప్లేట్ ఇచ్చి వెళ్ళిపోద్ది ఇప్పుడు మొత్తం మీద నింగులందరూ కలిసి ఇంక ఇలాగే మనం ఎన్ని రోజులు భయపడుతూ ఉంటాం ఇలా భయపడితే పని చెయ్యగదని వెనకాలి అక్కాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసి అక్కాయి వాళ్ళ అమ్మబాబు చెప్తాది పెద్ద నింగు వచ్చి క్లెన్జు వల్ల వెచ్చు వాళ్ళని కూతురు మీద చెయ్యాల్సిందే అని అడుస్తుంటది ఈవిడేమో నాకు వీటి మీద నమ్మకం లేదని అడుగుతుంటది నమ్మకం లేనప్పుడు ఏం చేస్తే నీకెందుకు అని చెప్పి అంటుంటది ఇంకో పక్క ఈ చెల్లిని చూస్తేనేమో దగ్గరికి వెళ్ళి ఎడుతుంటది మొత్తం మీద అందరు కలిసి అక్కాయి మీద ఇందాకేదో పేరు చెప్పాను కదా విచువల్ చేయడానికి రెడీ అయిపోయి ఉంటది అక్కాయి కూడా తన యొక్క నిజ స్వరూపాన్ని చెల్లికి చూపించేసి ఉంటది బయటకు వచ్చి వాళ్ళ నాన్న చూస్తే ఇంటిపై ఉన్న కుక్కు బర్డు ఎప్పుడు అదుస్తూ ఉండేది కదా అది కింద పడి చచ్చిపోయి ఉంటది లేకపోతే పని పాట లేకుండా ఉంటే అదువుతుంటే సాగుకేమైంది అక్షువల్ నాకు అప్పుడప్పుడు అదుతాయి ఓకే కానీ దెయ్యాలు ఉన్నాయని చెప్పి సిగ్నల్ ఇస్తూ అంతలా అవ్వమని ఎవడు చెప్పాడు ఇంట్లో వాళ్ళంతా భయం భయంగా ఉంటది ఇంకా పెద్ద నింగు ఆ విచువల్ చేయడానికి రెడీ అయిపోయి ఉంటది పాపం చాలా రోజు క్లైంట్ దొరికింది కదా వెనకాల చూస్తే అక్క తన ఒరిజినల్ లో నింగి వెనకాల నుంచొని సరిగ్గా చేయని చెప్పి తన రూమ్ లో తను వెళ్ళిపోద్ది మన అక్క ఈ కదిలితేనేమో నేను దయ్యం అంటది మళ్ళీ ఎవరన్నా తన్నడం చంపడం కూడా కాదు కనీసం గేవడం కూడా చేయలేదు హ్యాపీగా అంత మంచి దయ్యం ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకోకుండా వీళ్ళు ఇలా గోల ఇంకో పక్క మనం వీడిని ఇంకా వీడి చెల్లిని చూస్తే వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ అడవిలోకి బయలుదేరుతారు ఆ లంకులు అదే మన జలపాల అంకులు ఉన్నాడుగా అతను వచ్చి వీళ్ళని అడుతాడు ఎందుకు అడవిలోకి ఎందుకు వెళ్తాను మీరు అని చెప్పి అయినా ఈ అంకులు చూసినప్పుడు నాకు ఒకే డౌట్ అవుతుంటది ఆ నింగు నంగు నుంగులేమో చాలా మంది ఉన్నారు అక్క చెల్లెలని చెప్పి అందరు ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళందరితో పాటు ఇతను ఒక్కడే ఉంటాడు అలాంటప్పుడు ఓకే ఇతను ఏదో కొచ్చినాడు కదా ఏంది అది అడవిలోకి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి అడుగుతాడు దానికి వీళ్ళిద్దరు ఏం చెప్తానంటే రిచువల్ కంప్లీట్ అయిపోయాక అక్కా యొక్క ఆత్మ గాలిలోకి వెళ్ళిపోయింది అప్పుడు అక్క ఈ సేవ అడవిలో ఉండిపోయింది కదా అది తీసుకొని వెళ్ళడానికి పోతున్నామంటే ఈ జలపాలిద్దని ఆ సరే పాండు అడవిలోకి అని అంటాడు అడవిలోకి వెళ్తే ఇన్ని సమస్యలు వస్తాయి అందరు వస్తున్నారు అని చెప్పిన వీళ్ళ బాబులు మొత్తం పిక్నిక్ కి పంపిస్తున్నట్టు బతకక్కని పంపిస్తూనే ఉంటాయి ఎందుకు ఇప్పుడు పొద్దున అయిపోయి ఉంటది మధ్య జనం కూడా అయిపోయినట్టుంది అలా ఎచ్చువల్ స్టార్ట్ అయిపోద్ది ఈ వెచ్చు చూడడానికి ఊళ్ళో ఉన్న జనాలంతా వచ్చేసి ఉంటది ఎట్లాంటివన్నీ చెప్పగానే ఊళ్ళో వాళ్ళకి తెగ ఇంట్రస్ట్ వచ్చింది మరి అందులోని ఊళ్ళ లాంటివి మరియు దాగుదాం ఉన్నది చెప్పాలంటే దయ్యాల కంటే దారుణంగా ఉన్నది వెచ్చువల్ స్టార్ట్ చేయగానే కాసేపటికి అక్క నొప్పి వస్తా ఉంటది అంటే ప్రాసెస్ చేసినప్పుడు దయ్యాలకు బాగా నొప్పి అంట అసలు ఎందుకని అక్క ఇంత కోఆపరేట్ చేస్తుంది దెయ్యం అన్న విషయం మర్చిపోయినట్టుంది ఇప్పుడు అక్కాయికి ఆ ఊళ్ళో ఉన్న దెయ్యం యొక్క స్పిరిట్స్ ఉంటాయి కదా ఆత్మలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ సిచ్యువేషన్ ఏమైద్దంటే భయంకరమైన స్పిరిట్స్ దయ్యాలు ఉంటాయి కదా అలాంటి దయ్యాలన్నీ అక్కాయి లాంటి మంచి స్పీడ్స్ కనిపించాయనుకోండి భయంకరమైన స్పీడ్స్ వచ్చేసి ఇన్నోసెంట్ దయ్యాన్ని మింగేస్తుంటాయంట అక్కాయి లాంటి వాళ్ళని అందుకే జాగ్రత్తగా ఉండాలి మంచి దయ్యాలు చెప్పాలంటే చెడ్డ దెయ్యాలు తప్పేం లేదా దయ్యాలు ఉన్నప్పుడు దెయ్యాలు హెల్ప్ చేయకుండా మనుషులకు చేస్తే మిగతా దెయ్యాలకు మండదా అయింది కాసేపటికి దయ్యాలన్నీ వచ్చి ఊళ్ళో ఉన్న ఆంటీలందరి మీదకి ఊనెత్తాయంట ఊళ్ళో ఉన్న ప్రతి ఆంటీలోకి దయ్యాలు ఎలాగానే కాసేపు దెయ్యాలని భయపడి మళ్ళీ బయటకు వచ్చేస్తాయంట ఇంకో పక్క ఇళ్ళని చూస్తే అడివిలో దిగుతూ ఉన్నారు కదా నైట్ అయిపోయి ఉంటది వాళ్ళ అక్కాయి శవం కోసం వీళ్ళు ఎత్తుకుతూ ఉంటారు ఇంకో పక్క ఊళ్ళో కూడా అధ్యయత డాన్స్ ప్రోగ్రామ్ ఏదో మ్యూజిక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ రుచువల్ ఇంకా జరుగుతూనే ఉంటది నైట్ అప్పుడే అక్కాయి దెయ్యం లాగా అలా వచ్చి వాళ్ళ చెల్లిని పట్టుకుని అగ్గి చేసుకుంటది కాసేపటికి ఆడే పడి చచ్చిపోయింది అంటే ఆల్రెడీ చచ్చిపోయినండి మొత్తానికి శవం వీళ్ళకి దొరికిందంట ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆ శవాన్ని నైట్ ఆ పట్టుకొని అలా వీళ్ళ ఊరికి వచ్చేస్తారు జనాలంతా ఆ శవాన్ని అదే అక్క శవాన్ని చూస్తారు ఇంతసేపు కుర్చీలో ఉన్న స్పిరిట్ ఉంది కదా అది మాయమైపోయింది ఆత్మశాంతి అయిపోయి వెళ్ళిపోయిందో చెడ్డ దయ్యాల నుంచి తీసుకుని వెళ్ళిపోయా ఎవడో ఇండోనేషియన్ దయ్యాల సినిమాలు అదిపోతాయని చెప్పాడు అదికేలోండి సరేలేండి మీకు వీడియో నచ్చి ఉంటే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు ఇంకా మా ఛానల్ని చెక్ చేస్తుంది బాగానే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు లేకపోతే వీడియో పెట్టడానికి నోటిఫికేషన్ థ్యాంక్ యూ